శివరాత్రి పర్వదినం సందర్భంగా హన్మకొండలో 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్వకుంభం స్వాగతం పలికారు. దర్శనానంతరం ఎర్రబెల్లికి అర్చకులు స్వామివారి పట్టు వస్త్రాలతో సన్మానించి వేద ఆశీర్వచనం అందించారు. శివుని ఆశీస్సులతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి దయాకర్రావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పట పెద్దెత్తున కూడా గతంలో కాకతీయ రాజులు అనుకోండి పూర్వీకులు చాలా పట్టుకు శివాలయాలు కట్టారు. అది కేసీఆర్ నాయకత్వంలో పూజారులకు గౌరవ వేతనాలు ఇచ్చి ఆ టెంపుల్ బాగు చేయటం కూడా జరిగింది. పూజారులను కూడా గౌరవించటం వల్ల వాళ్ళు రిస్క్ తీసుకొని అంతట కూడా చాలా బాగా చేశారు. మన పూర్వ వరంగల్ జిల్లాలో పట కాకతీయ రాజులు కట్టిన ఇలా వేస్తంబల గుడి అనుకోండి, రామప్ప అనుకోండి, ఐలోని, ఇంకా పాలకుర్తి టెంపుల్, ఇవన్నీ కూడా శివాలయాలే. మన జిల్లాలో కూడా పెద్ద పెద్ద ఇవన్నీ కూడా శివాలయాలే. ఈ శివాలయాలు శివరాత్రి ఉత్సవంలో పట ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం అన్ని శివాలయాలను భక్తులకు ఇబ్బంది కాకుండా చాలా బాగా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది కాదు, ఎందుకంటే శివరాత్రి